హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు అందరు అడిగినట్టే నైకా హాల్ చేశానని చెప్పాను కదా మీకు, అది షేర్ చేద్దామనే ఈరోజు వచ్చాను అనమాట. సో 3 lipsticks తీసుకున్నాను, విచ్ ఆర్ మోస్ట్ అఫోర్డబుల్ అని చెప్పచ్చు. నేను ఇప్పటివరకు తీసుకున్న వాటిలో ద 2 best లిప్స్టిక్స్ అని చెప్పచ్చు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బెస్ట్ క్వాలిటీ ఉంటుందని చెప్పి. సో నేను తీసుకున్న లిప్స్టిక్స్ వచ్చి మిస్ క్లేర్ నుంచి కొత్త రేంజ్ వచ్చిందండి. సో ఇదనమాట మిస్ క్లేర్ వాటర్ ప్రూఫ్ లిప్ఇన్ఫినిటీ లిప్స్టిక్స్. ఇది లిక్విడ్ లిప్స్టిక్స్ అండి. సో ఒక్కొక్కటి 175 rupees పడింది నాకు. సో 175 rupees మనకు వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ 2nd 2017, కానీ యూజ్ బిఫోర్ 2020 అని ఇచ్చాడు. కానీ చాలా అప్రాక్సిమేట్గా 4 ml వస్తుందండి ఇది. సో నాకైతే ఇది తొందరగా ఫినిష్ అయిపోతుంది, ఆబ్వియస్గా నేను రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటాను కాబట్టి. సో బేసిక్గా 3 lipsticks తీసుకున్నాను నేను. 3 lipsticks నాకు చాలా నచ్చినాయి. ఒకటి కొంచెం లైట్ షేడ్ తీసుకున్నాను, కొంచెం స్మోకీ ఐస్ అలాంటివి చేసినప్పుడు న్యూడ్ లిప్స్టిక్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి లైట్ షేడ్ తీసుకున్నాను. కొంచెం వాష్ అవుట్ అయినట్టు నాకు అనిపిస్తుంది ఈ కలర్ వేసుకున్నప్పుడు, కానీ ఇది కూడా మీకు నచ్చింది. నేను ఫొటోస్ యాడ్ చేస్తాను ఏ షేడ్స్ ఏవని చెప్పి నేను వేసుకున్న వాటిలో. సో రీసెంట్గా నేను లాస్ట్ 2 weeks నుంచి కంటిన్యూస్గా ఇవి యూజ్ చేస్తున్నాను అనమాట. సో నేను లాస్ట్ 2 weeks నుంచి, అంటే హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఊరెళ్ళినప్పుడు, ఈ సమ్మర్స్లో బెస్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే క్రీజింగ్ లేదు, స్వెటింగ్ వచ్చినప్పుడు వాష్అవుట్ లేదు, ఫుడ్ తిన్నప్పుడు లీకింగ్ లేదు, ఆయిలీ ఫుడ్ తిన్నా సరే స్టిల్ అలా ఇంటాక్ట్గా ఉందన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అంటిల్ అండ్ అన్లెస్ నేను రిమూవర్ తోటి రిమూవ్ చేస్తేనో లేకపోతే ఇంకేదైనా చేస్తేనో ఆయిల్తో రబ్ చేస్తేనో తప్ప లిప్స్టిక్ అనేది వాష్అవుట్ అవ్వట్లా. సోప్ పెట్టినప్పుడు నెక్స్ట్ డే సెకండ్ డేకి మిడిల్ నుంచి ఇట్లాగా వాష్అవుట్ అవుతుంది, కానీ క్రాక్స్లో మట్టుకు ఇది అవ్వట్లేదు అనమాట. సో దాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అని చెప్పచ్చు ఈ లిప్స్టిక్స్లో. 175 స్మచ్ ప్రూఫ్ అంటే ఐ వాజ్ కంప్లీట్లీ షాక్డ్ అనమాట. చాలా చాలా బాగున్నాయి. ఒక 2 weeks నుంచి నేను యూజ్ చేసి ఫుల్ ఆన్ రివ్యూ ఇద్దామని చెప్పి ఈ లిప్స్టిక్స్ గురించి చేస్తున్నాను. సో ఇవి మిస్ క్లేర్ వాటర్ ప్రూఫ్ లిప్ ఇన్ఫినిటీ. 4 ml వస్తుంది ఒక్కొక్క దానికి. 175 కాస్ట్ దీనిది, నేను నైకాలో తీసుకున్నాను. సో నేను మీకు స్వాచెస్ చూపిస్తాను. నేను 3 shades తీసుకున్నాను, షేడ్స్కి నేమ్స్ లేవు, నంబర్స్ ఇచ్చారు. సో ఆల్మోస్ట్ చాలా షేడ్స్ వరకు నైకాలో దొరుకుతున్నాయి. సో నేను తీసుకున్నవే కావాలంటే నేను తీసుకున్న 2 dark colors అండ్ 1 light color తీసుకున్నాను నేను. ఇది ఇచ్చేసేమో 2 dark colors పింక్ అండ్ రెడ్ అండ్ 1 light shade తీసుకున్నాను నేను. సో నేను ఇవి స్వాచెస్ చేసి మీకు చూపిస్తాను. దీనిలో కలర్ వేరియేషన్స్ కూడా చాలా వరకు మన ఇండియన్ స్కిన్ టోన్స్కి సూట్ అయ్యేలాంటివి చాలా మంచి కలర్స్ ఇచ్చారనమాట. రేంజ్ నాకు రేంజ్ చాలా నచ్చింది. బేసిక్గా నాకు కావాల్సిన కలర్స్ నేను తీసుకున్నాను. మీరు చూడాలంటే కనుక నైకాలో చాలా ఉన్నాయండి, నైకాలో చూడండి, చాలా బాగున్నాయి. సో నేను స్వాచెస్ చేసి మీకు చూపిస్తాను ఒక్క నిమిషం. సో నేను రీసెంట్గా హాలిడేకి వెళ్ళొచ్చాను కాబట్టి నా స్కిన్ కొంచెం ట్యాన్ అయ్యి ఉంది, అందువల్ల నేను ఎక్కువ ఏం మేకప్ లాంటివి ఏమి వేసుకోవట్లేదు. ఎందుకంటే సెట్ కాదు మనకి ఈ టైంలో, డల్గా అనిపిస్తుంది. సో ఇది వచ్చి లైట్ షేడ్ అండి నేను తీసుకున్నది. ఇది ఈ లైట్ షేడ్ ఎందుకు తీసుకున్నానంటే స్మోకీ అయ్యి ఎప్పుడన్నా లేదంటే ఎప్పుడన్నా ఊరికనే బయటికి వెళ్ళినప్పుడు అట్లాగా ఫ్యామిలీ అవుటింగ్ అని ఇట్లాంటి కలర్స్ పర్ఫెక్ట్ ఉంటాయి ఎక్కువ డార్క్ కాకుండా. సో అందుకని ఈ షేడ్ తీసుకున్నాను. ఈ షేడ్ నేమ్ వచ్చి షేడ్ నెంబర్ 11 లిప్ఇన్ఫినిటీ షేడ్ నెంబర్ 11. దీనికి నేమ్స్ ఇవ్వలేదు, నంబర్స్ ఇచ్చాడు. సో అదొక షేడ్ నాకైతే బాగా నచ్చింది. నేను వేసుకున్నప్పుడు మీరు చూసా నేను ఫోటో అటాచ్ చేస్తాను, చూసి షాక్ అవుతారు కానీ నాకు బాగుందని చెప్పారు చాలా మంది ఆ లిప్ షేడ్. సో ఇది వచ్చి సెకండ్ అండి, ఇది స్వాచెస్ ముందు తల్లి ఒక నిమిషం ఆగు. ఇది వేసుకోగానే సెటిల్ అవ్వదండి, కొంచెం టైం తీసుకుంటుంది సెటిల్ అవ్వడానికి. కానీ వన్స్ సెటిల్ అయిందంటే ఇంకా మనం ఏం చేసినా సరే పోదనమాట. అది నాకైతే చాలా నచ్చింది. కొంచెం డార్క్ లిప్స్ ఉన్న వాళ్ళు, పిగ్మెంటెడ్ లిప్స్ ఉన్న వాళ్ళు మటుకు 2 coats వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒపెసిటీ అనేది లేదు దీనికి, బేసిక్గా ఒపెసిటీ అనేది లేదనమాట. ఎందుకంటే 1 single
ఆల్రెడీ ట్యాన్ ఉంది, నా స్కిన్ డార్క్ ఉంది, కలర్ కనిపిస్తుంది అని 2 coats వేసాను. సో ఇది కొంచెం టైం పడుతుంది. ఒక్కసారి సెటిల్ అయిందంటే మనం ఏం చేసినా సరిపోదు. ఫుడ్ కానీ, వాటర్ కానీ, సోప్ కానీ, ఫుల్ కంప్లీట్ 1 day మొత్తం ఉంటుంది. నేను ఈ హాలిడేస్లో ఎక్కడికి వెళ్ళినా సరే చమటలు కారుకుంటూ ఉన్నా కానీ లిప్స్టిక్ మటుకు క్రీజ్ అవ్వలేదు నాది. సో నేను చాలా లిప్స్టిక్స్ చూసాను, ఈవెన్ మేబ్లిన్ వాడిది కూడా. నా బ్లాగ్లో మీరు ఒకసారి చూసిండొచ్చు, నేను పాస్పోర్ట్స్ అప్లై చేయడం కోసం వెళ్ళినప్పుడు లిప్స్ చుట్టూరు క్రీజింగ్ వచ్చేసింది అనమాట, లీక్ అయిపోయింది చమట్లకి. సో స్మచ్ ప్రూఫ్ అయినా సరే కొన్ని కొన్నిసార్లు మనం చెప్పలకు క్రీజ్ అవ్వచ్చు. సో ఇది మట్టుకు అవ్వలేదు, అదొక ప్లస్ పాయింట్. సో ఇది వచ్చి షేడ్ నెంబర్ 12 అండి, ఇది రెడ్ కలరు. లాస్ట్ది వచ్చి ఇందాక చూపించింది షేడ్ నెంబర్ 6, ఇది ఇది ఒక కైండ్ ఆఫ్ పింక్ షేడ్ అనమాట. ఇది కూడా కంప్లీట్ పింక్ అని చెప్పను, నేను కొంచెం నియాన్ సైడ్ ఉంది. నేను ఫొటోస్ అటాచ్ చేస్తాను కదా మీకు తెలుస్తుంది. ఇది వచ్చి షేడ్ నెంబర్ 6, ఇది ఒక కైండ్ ఆఫ్ పింక్ కలర్. ఇది వచ్చి థర్డ్ లిప్స్టిక్ వచ్చి షేడ్ నెంబర్ 12, ఇది ఇది రెడ్ షేడ్. నాకు ఈ కలర్ కూడా చాలా నచ్చింది, నేను లాస్ట్ బ్లాగ్లో ఇదే వేసుకున్నాను అనమాట. నాకు బాగా నచ్చేసింది ఈ షేడు, అస్సలు క్రీజ్ కాలేదు. ఎంత ఎండగా ఉండిందంటే ఆ రోజు చెప్పలేను అనమాట. నిర్మల్గిరి బ్లాగ్ చేశాను కదా, ఆ రోజు వేసుకున్నాను ఇది. నేను ఫొటోస్ అటాచ్ చేస్తే మీకు తెలుస్తుంది. సో ఈ రెడ్ షేడ్ ఇది. నాకు కలర్స్ అన్ని చాలా బాగా నచ్చినాయి అండి, వేరియేషన్స్ చాలా బాగా ఇచ్చాడు. మన ఇండియన్ స్కిన్ టోన్స్కి ఎగ్జాక్ట్గా సెట్ అయ్యే కలర్స్ ఇచ్చాడు. కొంచెం ఈ కలర్స్ మట్టుకు నా కలర్ ఉన్నవాళ్ళు, నా కాంప్లెక్షన్ ఉన్నవాళ్ళు, ఇంకా ఫెయిర్ ఉన్నవాళ్ళు, బాగా ఫెయిర్ ఉన్న వాళ్ళకి సూపర్ సెట్ అయిపోద్ది. ఈ రెడ్ కలర్ కూడా డార్క్ కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళకి బాగా సెట్ అవుతుంది అండి, పార్టీస్కి, మ్యారేజెస్కి బాగా సూట్ అవుతుంది ఈ రెడ్ షేడ్. ఈ పింక్ను ఈ న్యూట్రల్ షేడ్ మాత్రం సూట్ కావు. సో నా కలర్ ఉన్న వాళ్ళు, నాకన్నా ఫెయిర్ ఉన్న వాళ్ళకైతే బాగా సూట్ అవుతుంది. సో చూసీగా ఉండండి కలర్స్, ఎందుకంటే మనకి అక్కడ ఫొటోస్లో ఒక రకంలో కనిపిస్తాయి, మనకి పర్సనల్గా చూసేసరికి ఇంకొకలా కనిపిస్తాయి. నేను అలాగే అనుకున్నాను, వేరే షేడ్స్ అనుకున్నట్టు అనుకున్నా కానీ ఇవి వేరేగా వచ్చినాయి. బట్ స్టిల్ ఐ లైక్ దమ్, ఎందుకంటే నాకు వేసుకోగానే మంచిగా అనిపించింది. సో ఈ గ్లాస్ కూడా బాగా పనిచేస్తుందండి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఈ దీంతో, స్మోకీ ఐ, బ్లాక్ స్మోకీ ఐ వీడియో చేసినప్పుడు ఇదే ఈ లిప్ షేడ్ యూస్ చేశాను, గ్లాస్ కూడా ఇదే యూస్ చేశాను, చాలా బాగుంది. సో నేను ఫొటోస్ అటాచ్ చేస్తే మీకు అర్థం అవుతుంది. సో ఇదండి నా హాల్, ఇగోండి కంప్లీట్గా సెటిల్ అయిపోయింది, అస్సలు పోనే పోవట్లేదు, ఎంత గట్టిగా రబ్ చేస్తున్నా సరే. వీడియో చేశాను వితౌట్ ఎనీ లిప్స్టిక్, వితౌట్ ఎనీ మేకప్. సో కమెంట్ చేసి చెప్పండి నాకు హెల్పింగ్గా ఉందా లేదా అని వీడియో. అలాగే కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. అలాగే లైక్ చేయండి వీడియోని, షేర్ చేయండి నా వీడియోస్ని. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాను, ఎవ్రీ డే వీడియో పెడుతూ ఉంటాను. సో ఈ వీడియోకి ఇంతానండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నెక్స్ట్ టైం టేక్ కేర్, బై బై.